ఇది రేపు పొద్దున్న లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వింటే ఏమంటారు? పనికి మాలినవాడు, దుష్టుడు, దుర్మార్గుడు, సీతమ్మని తెచ్చాడు అంటారు. ఇది పెద్దలైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అంగీకరించేటటువంటి చేష్టితము కాదు అంది. ఇది యథార్థంగా రామాయణంలో ఈ మాట సీతమ్మ తల్లి ఒక్క రావణాసురుడికే చెప్పుంటే నేను ఏదో ఒక పుస్తకం పట్టుకుని నేను చెప్పడం, మీ అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుని వినవలసినటువంటి అవసరం ఏం లేదు దాని గురించి. కానీ ఇవాళ సీతమ్మ తల్లి తీసుకు వెళ్ళేటప్పుడే ఈ మాట చెప్పడం, మానసికమైనటువంటి ప్రవృత్తితో మొదలుపెట్టి మాట్లాడడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఏమి రహస్యం అంటే, లోకంలో కొందరికి అధికారం ఉంటుంది, కొందరికి ఒంట్లో ఓపిక ఉంటుంది, కొందరు పుట్టుకతో ఐశ్వర్యవంతుడిగా పుడతాడు, ఒక్కొక్కడు చాలా అందంగా పుడతాడు, ఒక్కొక్కడు విశేషమైనటువంటి విద్యా సంపన్నుడై ఉంటాడు. ఇవి ఏవైనా ఈశ్వర విభూతులే. ఎందుకనంటే భగవద్గీతలో స్వామి ఒక మాట అంటారు, ఎక్కడ ఏ వస్తువు యందు విశేష ప్రకాశం ఉన్నా అది నా విభూతిగా అందులో ఉంది. అయినప్పుడు ఇవన్నీ ఈశ్వర విభూతులు. మీకు ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని మీరు కానీ దుర్వినియోగం చేశారనుకోండి, అప్పటికి సమాజం మిమ్మల్ని ఏమి అనలేకపోవచ్చు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శరీరములో ఉన్న బలము కానీ, శరీరమునకు ఉన్న అందము కానీ, వెనక ఉన్న ఐశ్వర్యము కానీ, తనకి ఉన్న విద్య కానీ, అన్నిటినీ మించి తాను పొందిన ఐశ్వర్యము కానీ ఏవైనా కూడా ఈశ్వరానుగ్రహము లేనినాడు పతనమైపోతాయి. పతనమైపోతే ఒకనాడు ఎంత బలవంతుడు, శరీరం జర్జరీభూతమై మంచాన పడిపోతాడు, ఒకప్పుడు పెద్ద విద్వాంసుడు, ఆయనే ఒక 80 ఏళ్ళో 90 ఏళ్ళో వచ్చిన తర్వాత రామాయణం చెప్దామని కూర్చుంటే బాలకాండలో శ్లోకం చెప్దామంటే అరణ్యకాండలో శ్లోకం జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? మేధస్సుకి ఆ శక్తి తగ్గిపోయింది, దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి ధారణాశక్తి తగ్గింది. గబగబా ఒక 10 దీర్ఘవాక్య నిర్మాణాలు చెయ్యడమో, ఒక 2 గంటలు మాట్లాడడానికో ఓపిక సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కానీ నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావన్న దాన్ని గమనించిన లోకులు, నీ ఓపిక నశించిపోయిన నాడు భగవంతుడి పాదముల మించి తీసేసిన పువ్వుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నట్టు నిన్ను చూసి ఈయన ఈశ్వర స్వరూపుడు రా, ఒంట్లో ఓపిక ఉన్నన్నాడు ఉన్నన్నాళ్ళు దాన్ని ఈశ్వరార్చనకు ఉపయోగించాడు, సమాజము యొక్క అభ్యున్నతికి ఉపయోగించాడు. అందుకని ఈయన పరమేశ్వరుడి పాదముల మీద పువ్వు అని ప్రపంచం నిన్ను కళ్ళకద్దుకోవాలి. తుట్టతుదని నీ పార్థివ శరీరం వెళ్ళిపోతుంటే అవసరం ఉన్నా లేకపోయినా లోకం గగ్గోలు పెట్టాలి, వెళ్ళిపోతున్నాడు రా మహానుభావుడు, మళ్ళీ మాకిటువంటి వాడు ఎన్నడు దొరుకుతాడని. అలా వెళ్ళగలగడం ఒక్క ఈశ్వరార్చన కళా నిపుణత చేత వస్తుంది తప్ప అన్యము వలన రాదు. ఎందుచేత తద్దినాలు పెట్టేటటువంటి రేవులకి కాకులు వస్తాయేమో కానీ హంసలొక్క నాటికి రావు. ఎక్కడ పరమేశ్వరుని యందు నిబద్ధత లేదో, ఎక్కడ భగవంతుని యందు భక్తి లేదో, అక్కడ ఎటువంటి విభూతి ఉన్నా ఆ విభూతి ఒక దుర్వినియోగమై ఒకనాడు లోకము చేత నిందింపబడడానికి హేతు అవుతుంది తప్ప అది తనని తాను అభ్యున్నతికి తీసుకెళ్లదు, తనతో పాటుగా 10 మందిని పైకి తీసుకెళ్లడానికి అది పనికిరాదు. ఇది రావణుణ్ణి అడ్డుపెట్టి సీతమ్మ లోకానికి అంతటికీ చెప్తోంది, రావణ నీకు తపస్సు ఉంది, రావణ నీకు శక్తి ఉంది, కానీ ఒంటరినైనా నన్ను తెచ్చావు, ఈ పాపం నువ్వు కడుక్కుంటే ఇకపోదు. అయిపోయింది. ఎందుకని? కాలం చాలా బలవత్తరమైనటువంటి స్వరూపం. మనం అంటుంటామే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అని. ఒకసారి కానీ ఒక తప్పు చేశారా అంతే. అందుకే మన వాళ్ళు ఎంత అందంగా మాట్లాడేవారంటే అశిధారావ్రతము అన్నారు. జీవితం అనగా ఏమి అంటే, జీవితం అనగా అశిధారావ్రతము. అశిధారావ్రతము అంటే కత్తి యొక్క అంచు మీద నడక నడుచుట. కత్తి మీద నడిచేటటువంటి వాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడో జీవితంలో కూడా పొరపాటు జరగకుండా, తప్పు జరగకుండా అంత జాగ్రత్తగా ఉన్నా తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకని? లోపల నుంచి మనస్సు మోహ పెడుతూనే ఉంటుంది, ఎక్కడో అక్కడ పొరపాటు చేయించేస్తుంది.
అందుచేత రావణ ఒకనాడు నువ్వు లోకము యొక్క నిందకి గురవుతావు. రామచంద్రమూర్తికి ప్రతి గ్రామంలో దేవాలయం ఉంది. ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టాడు, అరణ్యవాసం చేశాడు, సీతమ్మతో రాజ్యానికి వెళ్ళి పట్టాభిషిక్తుడయ్యాడు. రాజారాముడిగా ఉండాలంటే లోకము యొక్క అనుమానమునకు తావీయకూడదని భార్యని పరిచయించాడు. రాముడు జీవితంలో వ్యక్తిగతంగా పొందిన సుఖం లేదు. అయితే రాముడికి దేవాలయమా? అన్ని సుఖాలు అనుభవించాడు కాబట్టి రావణాసురుడికి దేవాలయమా? మన ఆర్ష సంప్రదాయంలో ఎంత తపస్సు చేసినా, ఎంత విద్వాంసుడైనా, ఎంత వేదం చదువుకున్నా, ఎన్ని సంధ్యావందనాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా రావణుడికి దేవాలయం మనం కట్టాం. ఎందుకు కట్టాం? తనకి తన కోసమే అనుభవించిన వాడు రావణుడు, తనకున్న దానిని లోకశ్రేయస్సు కోసం ధర్మబద్ధంగా త్యాగం చేసి తాననుభవించి అమృతత్వాన్ని పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకని రాముడికి గుడి తప్ప రావణుడికి గుడి లేదు. లోకనిందకి గురి కావడమే రావణాసురుడికి దేవాలయం లేకుండా పోవడానికి కారణం. హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుణ్ణి చూస్తే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అన్నారు. అంత తేజస్సు ఎవరిని ఉద్ధరించడానికి పనికొచ్చింది? తనని తాను ఉద్ధరించుకోలేదు, తన వారిని ఉద్ధరించలేదు. తన భార్య ఎంత తల కొట్టుకుని ఏడ్చింది. మంత్రులు మరణించారు, తోడ పుట్టినటువంటి తమ్ముళ్ళు మరణించారు.